Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Operation Nellore start. YCP Loki Anam Kumarudu. Adhikara YSR Congress Party Operation Nellore prarambhinchindi. Nellore jilla YCP ki kanchukotaga undi. గత ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసిన ఆ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ఎత్తుగడలు అమలు చేస్తోంది. దీంతో వైసీపీ అలర్ట్ అయింది, కౌంటర్ స్ట్రాటజీ మొదలుపెట్టింది, ఆనం కుటుంబ సభ్యులపైన గురి పెట్టింది, వరుసగా పార్టీలో చేర్చుకుంటోంది. ఇప్పుడు వైసీపీ ఆనంకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ 2019 ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసింది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీని దెబ్బతీయాలనేది టీడీపీ లక్ష్యం. దీనికోసం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ ఇచ్చింది. వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా మారారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ తిరిగి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైంది. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పోటీపై నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ఈ సమయంలో వైసీపీ కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించిన వైసీపీ ఆనం కుటుంబ సభ్యులను తమ పార్టీలో చేర్చుకునే వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగా కార్యాచరణ వేగవంతం చేసింది. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. 1983 నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ప్రారంభించిన ఆనం ఆ తర్వాత రాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆనం వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు టీడీపీలోకి చేరడం ద్వారా ఆత్మకూరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. నెల్లూరు నుంచి నారాయణ లేదా ఆయన అల్లుడు మాజీ మంత్రి గంటా కుమారుడు రవితేజ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉండనున్నారు. తన మీద పోటీ చేసి గెలవాలని ఆనం రామనారాయణరెడ్డి మాజీ మంత్రి నారాయణలకు అనిల్ కుమార్ సవాల్ చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి కలిసి రాజకీయాల్లో కొనసాగారు. ఈ ఇద్దరితో పాటుగా ఆనం జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ఆనం వివేక మరణం తర్వాత అప్పటిదాకా టీడీపీలో ఉండి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అంతకంటే ముందే ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. మరో సోదరుడు జయకుమార్ రెడ్డి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. తాజాగా ఆనం జయకుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆనం వివేకానందరెడ్డికి ఇద్దరు కుమారులు. వారిలో ఒకరైన రంగమయూర్ రెడ్డి ప్రస్తుతం రామనారాయణ రెడ్డితో కలిసి కొనసాగుతున్నారు. మరో కుమారుడు ఏసీ సుబ్బారెడ్డితో వైసీపీ టచ్లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఆనం ఫ్యామిలీలో మెజారిటీ సభ్యులు వైసీపీలో కొనసాగుతున్నట్లు అవుతుంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో చూపనుంది.